అందుకే నేను మీకు చాలా సార్లు చెప్పాను ఈ రోజు జరిగిన అసెంబ్లీ చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది చాలా దుర్మార్గం బాల వీరేంద్రన స్వామి ఎమ్మెల్యే అడిగితే ఏంటి అన్యాయమని ప్రశ్నిస్తే ఆయన పని దాడి చేస్తారా దాడి చేసి మళ్ళా మోడపై దాడి చేశారని చెప్తున్నారు ఎట్లయితే కోడి కత్తి డ్రామా ఆడాడో గొడ్డలి వేటు డ్రామాలు ఆడాడో ఇప్పుడు కావాలని ఆయన్ని కొట్టి మళ్ళీ ఈరోజు ఆయన తర్వాత పెద్ద మనిషి పాపం బుచ్చయ్య చౌదరి ఇప్పుడే వెళ్ళాడు బుచ్చయ్య చౌదరి 75 ఏళ్ళు ఆయన మీద దాడి చేసి ఆయన అనుభవంలో ఎప్పుడూ లేదు అంటే అందుకే నేను చెప్పాను ఒక సైకో 100 సైకోలు తయారు చేస్తాడు ఆ 100 సైకోల్ని ఇళ్ళకి పంపించాలంటే శాశ్వతంగా చరిత్రలో రాజకీయాల్లోకి రానియకుండా చేయాలంటే ప్రజల తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేదు దానికే నాంది పలికారు నిన్న గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో నిన్నొచ్చింది ఒక చిన్న గాలే తెలుగుదేశం పార్టీ వైపు వచ్చింది గాలి రేపు రాబోయే సునామీ ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టుకొని పోవడం కారణం ఈ ఒక్క వ్యక్తివుడు గెలవడు ఏమనుకున్నారు మీరు అసెంబ్లీ పవిత్రత శాంక్టిటీ గౌరవాన్ని మంటగలిపారు నేను ఆ రోజు చెప్పా మీరు పనికిరాని వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా విమర్శిస్తారు ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ ఈ కౌరవ సభలోనే ఎన్నడూ గౌరవం కాదు మళ్ళీ ప్రజాక్షేత్రంలో కలిసి ముఖ్యమంత్రిగా ఈ హౌస్ లో అడుగు పెడతానని చెప్పాను నేనేదైతే కౌరవ సభ అన్నానో ఆ కౌరవ సభలో మా స్వామికి అన్యాయం జరిగింది అవమానం జరిగింది ఒక దళితుడిపై దాడి చేశారు సిగ్గు కూడా లేకుండా మీకు అపాలజీ కూడా చెప్పకుండా క్షమాపణ చెప్పకుండా నేను చాలాసార్లు చూశాను అసెంబ్లీలో ఆవేశాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి అక్కడి నుంచి విజ్ఞత ఉంటుంది పరివర్తన వస్తుంది ఇమ్మీడియట్ గా మళ్ళా మనసు మార్చుకొని మళ్ళా కొండే మనుషులందరూ కూర్చోనబెట్టి బయట వాళ్ళు కాదు అసెంబ్లీలో ఉండే పెద్దవాళ్ళే అందుకు కూర్చొని ఇది కరెక్ట్ కాదు మనం శాశ్వతం కాదు ఈ అసెంబ్లీ శాశ్వతం కాబట్టి మనం ఇలాంటి తప్పులు చేయకూడదని గౌరవంగా ఎవరైనా సరే బాధపడిన వ్యక్తులుంటే విచారాన్ని వ్యక్తం చేస్తారు అది ఆ సభ గౌరవం ఆ సభ గౌరవాన్ని మంటగలిపిన ఈ సరుకు జగన్ రెడ్డి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నా బాధ అంతా దానికి నేనేం శాశ్వతంగా ఇక్కడ ఉన్నాను జగన్ రెడ్డి ఉండడం మనం కూడా ఉండం అసెంబ్లీ శాశ్వతం 100 వేల సంవత్సరాలు ఉంటుంది కానీ ఎన్ని సంవత్సరాలున్నా ఈరోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన చరిత్రలో చీకటి రోజుగా ఎప్పటికీ ఉండిపోతుంది అదే నా బాధ నా ఆవేదన విజ్ఞత లేని సభ్యులున్నప్పుడు ఒక నాయకుడు విజ్ఞత లేనప్పుడు పనికి మాలని వ్యక్తులున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి అదే రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర విభజన కంటే భయంకరమైన సంఘటన ఏముంటుందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరూ కూడా ఎమ్మెల్యేలు కూడా మాట మాట మాట్లాడుకునే పరిస్థితి లేకుండా వీరోచితంగా పోరాడే సందర్భంలో విభజన బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో ఓటేసే సందర్భంలో కొట్టుకోకుండా విజ్ఞత ప్రవర్తించారంటే అంటే మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా విరోధులుగా చూస్తున్నారా మీరు మీ వ్యక్తిగతంగా విరోధులమో మీకు కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడుతున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడినప్పుడు అధికారంలో ఉండే వ్యక్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి బాధ్యతగా ప్రవర్తించాలి బాధ్యత విస్మరించి 151 మంది ఉన్నాం మంది బలం ఉంది ఏమైనా చేస్తాం అని ఎన్నోసార్లు మాట్లాడారు అంటే మీరు 150 మంది ఉంటే మేము 20 మంది ఉంటే మమ్మల్ని చంపేస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు మీరు బయట వస్తారా ఎప్పటి నుంచి హెచ్చరిస్తున్నా మీ పోలీసులు కూడా నిన్ను కాపాడలేరు గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా
విమోడమైన వ్యక్తులు మీరు. అంటే మీరు బిగిన్స్తో మేము పాడిపోవాలనుకుంటున్నారు. పాడిపోం బట్టలిప్పిస్తా. గుర్తుపెట్టుకోండి మీరంతా. గౌరవంగా ఇంటే ఉండండి. అంతేగాని బెదిరించి భయభ్రాంతులు చేసి ఒక స్వామిని కొడితే భయపడిపోతారో, ఇంకొక ఎమ్మెల్యేని కొడితే భయపడిపోతారో, పోలీసులు కేసులు పెడితే భయపడిపోతారో, అది జరిగే సమస్య లేదు. ఎన్నో సంక్షోభాలు చూశాం, ఎంతోమంది పోరాడాం. నువ్వు ఒక లెక్కగా తెలుగుదేశం పార్టీ కని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. ఓందాగా ఉండడం నేర్చుకోమని హెచ్చరిస్తున్నా. ఏదేమైనా ఈ సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వామి కానీ బుచ్చి చౌరి కానీ ఎమ్మెల్యేలకు జరిగిన సంఘటన పైన చాలా బాధపడుతున్నాం. అశోక్ గురువుడు పాపం తిరిగి ఆయన మీద మాట్లాడుతున్నారు. మనోభాషల దగ్గరకు వచ్చి ఏ స్పీకర్ అంతా నిస్సహాయుడా? మనోగాని మనసు పిలుచుకో, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నావు కదా ప్రతిరోజు. అసెంబ్లీకి రావడం, మాట్లాడితే మీరు మాట్లాడడానికి లేదు, మైక్ ఇవ్వడానికి లేదు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం వంటిది? ఎప్పుడు కూడా అసెంబ్లీ అనేది ప్రతిపక్షం ప్రధాన పక్షం రెండు కూడా ఒక బండికి రెండు చక్రాలు, రెండు సుజావుగా నడిస్తేనే ప్రజాస్వామ్యం అని కూడా సాధిస్తుంది. అట్లా కాకుండా ఎవడో మాట్లాడకూడదు, ఎవడో విమర్శించకూడదు, ఎవడో ప్రజా సమస్యల గురించి మాట్లాడకూడదు అని మీరు చూశారు. నాలుగేళ్ల నుంచి రాజకీయ పార్టీలపైన దాడులు, ప్రజా సంఘాలపైన దాడులు, మనవాళ్ళపైన కేసులు, ఉన్నపరంగా అరెస్టులు, కడాలై వెళ్ళి చేస్తూ నేను బయట వస్తే అసెంబ్లీలో కూడా మీరు చూస్తే ఆరోగ్యుడి మనకు అవమానం చేస్తే ఇది చేస్తే నా ఇంటి మీద దాడి, ఆఫీసు మీద దాడి, బయట పోతే రానేరు. కడాల జీవో నెంబర్ 1 తీసుకొస్తారా మీరు? 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో జీవో నెంబర్ 1 తీసుకొచ్చి అణచివేయాలనుకుంటారా మీరు? దానిపైన నేను హామీ ఇస్తున్నాం. మా వాళ్ళకి జరిగింది, మీరు బాధపడద్దండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడారు, జీవో నెంబర్ 1 మీద పోరాడారు. స్వామి మీ యొక్క త్యాగం ఊరికెబోదు. తప్పకుండా జీవో నెంబర్ రద్దు చేసే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం ప్రజా హక్కుల కోసం. మళ్ళీ పోరాటానికి సిద్ధమవుతాం. అందుకనే ఈరోజు ఎవరైతే విలన్స్ గా వచ్చి మిమ్మల్ని కొట్టారో ఆ రోజులోనే కడాలు ఎవరైతే కొట్టారో మిమ్మల్ని, మీ దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళని హౌస్ లో అడుగు పెట్టకుండా చేసే బాధ్యత ప్రజలది. దానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కృషి చేస్తాం. అదే ప్రజా కోర్టులో వీళ్ళు దోషులుగా నిలబెట్టేవారు వదిలిపెట్టవని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం.